ఇక్కడ విశాఖ ఉక్కుకి సంబంధించి ఎమికబుల్ సొల్యూషన్ కాకుండా ఎవరి రాజకీయ ప్రయోజనాలు వాళ్ళు అన్నటువంటి కోణంలోనే సాగుతోంది. ఇప్పుడు తాజాగా గంటా శ్రీనివాసరావు గారితో పాటుగా మరొక వైపున జేడీ లక్ష్మీనారాయణ గారు వీళ్ళు కలిశారు కాబట్టి ఆమెను లీగల్గా ప్రయత్నిస్తారని చూడాలి. లీగల్గా కూడా వాస్తవంగా కోర్టులు జోక్యం చేసుకోవు. బట్ దీనికి ఎమికబుల్ సొల్యూషన్ అయితే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సమిష్టిగా కూర్చోవాలి. నిన్న ఇక్కడ పార్లమెంటులో చర్చ సందర్భంగా కూడా అదే ప్రస్తావన వచ్చింది. అక్కడ ప్రతిపాదన అవసరం. ఇక్కడ బేసిక్గా రాష్ట్ర ప్రభుత్వం మీరు ఈక్విటీలు ఇచ్చేయండి లేకపోతే అది భూమి ఇచ్చేసేయండి అవన్నీ అంటే కనుక అట్లా ఇవ్వరు. ఎందుకంటే అట్లా ఇప్పుడు దాంట్లో నిన్న చెప్పింది ఏంటి, భూమి అదనంగా దానికి మిగులున్నటువంటి భూమిని ఇవ్వకుండా ఈ ఇండస్ట్రీని వరకు తీసుకోవడానికి ముందుకొస్తే ఇస్తాము అనేటువంటిది. అట్లయితే రాష్ట్ర ప్రభుత్వమే తీసుకోవడానికి ముందుకు రావట్లేదు. ఇది ఒక ఆస్పెక్ట్. రెండవది ప్రైవేట్ సంస్థలు, లేకపోతే మూసేస్తాం ప్రైవేట్ సంస్థ. మూసేయడం అంటే కార్మికులు కడుపు కొట్టడమే. ప్రైవేట్ సంస్థలను రానివ్వమన్నా ఆటోమేటిక్గా మూత వైపుకి వెళ్తుంది అనేటువంటి సంకేతం ఇచ్చారు. దాని మీద కీలకమైనటువంటి అంశం ఏంటంటే ఇందులో ప్రైవేటీకరణకు సంబంధించినటువంటి అంశంలో ఒక ప్రధానమైన అంశం ఇక్కడ మిస్ అయింది. ఇంతవరకు పట్టించుకున్నటువంటిది విశాఖ ప్లాంట్ బహిరంగ మార్కెట్లో ఒక్కో టన్ను ముడి ఇనుము 7,000 కొనుగోలు చేస్తుంది. అదే సొంత గనులు ఉంటే టన్నుకి 1,500 మాత్రమే ఖర్చు అవుతుంది. ఇది నిన్న కనక మెడల్ గారు చెప్పినటువంటి పాయింట్, చాలా ఇంపార్టెంట్ పాయింట్ ఇదే. 7,000 రూపాయలు పెట్టి కొనంటే 1,500 అయ్యేదాన్ని 7,000 రూపాయలు పెట్టి కొన్నప్పుడు ఏమవుతుంది, కాస్ట్ కూడా అదే అవుతుంది. దాని ఇంపాక్ట్ ఏంటి, బయట మార్కెట్తో పోటీ పడలేదు. ఎంత తేడా ఉందో చూడండి దాని మీద, 5,500 రూపాయల తేడా కనబడుతున్నటువంటి పరిస్థితి. అది స్వయంగా కనక మేడల గారు చెప్తే కానీ తెలియలేదు. సేమ్ టైం ప్రభుత్వం అయితే ఈ లెక్కలే చెప్తుంది. ఇంకోటి ఇక్కడ దాంట్లో నిన్న మంత్రి ఇచ్చినటువంటి సమాధానంలో ప్రధానమైనటువంటిది ఏంటంటే మిగులు భూములు అప్రధానమైనటువంటి ఆస్తుని పక్కన పెట్టి విషయం పరిగణలోకి తీసుకుంటామనేది ఒకటైతే, విశాఖ ఉక్కులో 100% పెట్టుబడులను ఉపసంహరించాలని కేంద్రం సూత్రప్రాయంగా ఉంది. ఇందుకోసం విధి విధానాలు రూపొందించేందుకు అంతర్మంత్రిత్వ శాఖ కమిటీ ఏర్పాటు చేశాం. ఇనప ఖనిజల గనుల వేలంలో ఆర్ఐఎన్ఎల్ కూడా పాల్గొన్నప్పటికీ ఇంతవరకు విజయవంతం కాలేదు. అంటే ఈ ఫ్యాక్టరీ ఇంతకుముందు ట్రై చేసింది బట్ ఫెయిల్ అయ్యింది అన్నటువంటిది. ఎంఎండిఆర్ చట్టం 1957 కింద రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఇనుప ఖనిజ గనుల కేటాయింపు కోసం చేసిన ప్రయత్నాలు కూడా ఫలించలేదు. నూతన ప్రభుత్వ రంగ సంస్థల విధానం ప్రకారం వ్యూహాత్మక రంగాల్లో ప్రభుత్వ పాత్ర నామమాత్రంగానే ఉంటుంది. సరే, ఇవన్నీ పక్కన పెడితే ఇక్కడ బేసిక్గా మోడీని తిట్టేసినో జగన్ని తిట్టేసినో లేకపోతే ఇంకొకళ్ళని తిట్టేసుకుంటే ఉపయోగం లేదు. ఇక్కడ ఓటు బ్యాంక్ రాజకీయాలే బేస్ చేసుకుంటే కనుక దానికి ప్రమాదకరమే. మెయిన్ కాన్సెప్ట్ ఎందుకంటే అక్కడ మొన్న జరిగినటువంటి ఎన్నికలలో వచ్చినటువంటిది అందరికీ ఇచ్చారు. అప్పుడు ఎవరు ప్రత్యేకంగా తీసుకునేటువంటి ఇష్యూ కాదు కదా. ఇక్కడ దానికి తోడు మెయిన్ కాంపో అక్కడ చూసుకోవాల్సింది ఏంటంటే అప్పు తీర్చాలా లేదా అప్పుకి వడ్డీ కట్టాలా. ఇది రాష్ట్ర ప్రభుత్వం కట్టేసి మేమే తీసుకుంటాము అంటే కనుక ఇవ్వడానికి సిద్ధంగా ఉంది కేంద్రం. అయితే దానికి అయ్యేటువంటి ఆ భారాన్ని రాష్ట్ర ప్రభుత్వం భరించాలి. కేంద్రం ఈ డబ్బులన్నీ భరించి ఇవ్వడానికి సిద్ధంగా లేదు. అలా ఇవ్వకుండా తీసుకోవడానికి రాష్ట్రం సిద్ధంగా లేదు. ప్రైవేటు వాళ్ళు ఎట్లా తీసుకుంటారు అంటే వాళ్ళు వేరే చోట్ల వాళ్ళకి గన్లు ఉంటే తీసుకోగలరు కానీ లేకపోతే అది తీసుకుని లాభాలు బాట పట్టించడం కష్టం. అప్పుడు కేవలం తీసుకుని తర్వాత అమ్ముకోవడానికే ఇంతకుముందు వేదాంత వాళ్ళు చేసినట్టుగా జింక్ ఇండస్ట్రీ చేసినట్టుగానే అవుతుంది. ఇక్కడ ఎమికబుల్ సొల్యూషన్ వైపుకి వెళ్తుందా, ఇలాగే విమర్శలు ప్రతి విమర్శల మధ్యనే సాగిపోతుందా అనేది చూడాల్సి ఉంది. ఏమవుతుందో చూడదాం.